హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషూస్ కిచెన్. ఈరోజు మనం అందరూ ఇష్టపడే స్వీట్ ఐటెం బాదుషాని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్స్ పెరుగు, 2 స్పూన్స్ నెయ్యి, అదేవిధంగా 2 లేదా 3 స్పూన్ల పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 క్లాత్ వేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. కళాయి పెట్టుకొని 1 కప్పు షుగరు, 1/2 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇక్కడ షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. ఇక్కడ 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది జామున్ పాకం కంటే ఎక్కువ, తీగ పాకం కంటే తక్కువగా వచ్చేటట్టు చూసుకోవాలి. దీనికి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల ఈ సిరప్ అనేది మనకి క్రిస్టల్గా కాకుండా ఉంటుంది. ఇక్కడ లైట్గా తీగలాగా వస్తుంది. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. పిండిని ఇలా రోల్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న పీసెస్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ప్రెస్ చేసుకొని ఇలా మధ్యలో కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇదే అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. వీటిని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడైంది. బాదుషాని ఒక్కొక్కటిగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. బాదుషా సైజ్ అనేవి పెద్దగా అయ్యాయి. ఇవి మనకి గుళ్ళగా వచ్చాయన్నమాట. ఒకవైపు ఫ్రై అయిపోయాయి, రెండో వైపు కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం. రెండు వైపులా ఇలా మంచి రంగు వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెడీ అయిపోయినాయి. వీటిని ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాదుషా రెడీ అయిపోయింది. షుగర్ సిరప్ కూడా లోపలి వరకు పీల్చుకుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.